రాలే అన్న రావచ్చు దాని ముందర రండి మీరు కూడా ఏం చేయాలి రండి తొందర అందరూ మాస్కులు కుట్టించుకోరా దత్తి తోటి గుర్తుపాటు వస్తలేదు కష్టం మళ్ళీ మాస్కులు కూడా ఎలాస్టిక్ చెవు నొస్తుంది తీడ నొస్తుంది తీసేస్తాం నన్ను చూడవచ్చి తప్ప మంచిగుంది కదా ఉండేవారు కూడా వదన వస్తుంది ఇప్పుడు వాటర్ ఫుల్ ఉన్నాయి సార్ అంత మంచి వారిని ప్రపంచం అంతా కూడా ఒక కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా దాంట్లో భాగంగా మరి ఈనాడు మన భారతదేశం కూడా అదే పరిస్థితుల్లో
తెలంగాణ రాష్ట్రం అదే పరిస్థితుల్లో, అదేవిధంగా మన జగిత్యాల జిల్లా కూడా అదే పరిస్థితి. ఈ కరోనా అనే వ్యాధి ఇవాళ మొత్తం ప్రపంచాన్ని గుద్దివేసింది. ఏదో ఒక దేశంలో మొదలైంది, 210 దేశాలకు వచ్చింది, కొద్ది మంది పేషెంట్లతో పోయింది, దగ్గర 20 లక్షల మందికి అంటుకుంటున్నది, కొద్ది మంది చనిపోవడం మొదలైంది, ఇప్పుడు 25,000 మంది దాకా చనిపోయింది. ఇప్పటికీ మన భారతదేశంలో ఒక్కొక్క కేసు చాలే, ఒక్క నెల కింద అసలు కేసులు లేవన్న పరిస్థితి. సరిగ్గా ఇదే రోజుకు తీసుకుంటే కేసు ఒక్కటి తెలంగాణలో అయితే ఇవాళకి ఇంకా స్టార్ట్ కాలే, 13 నాటి చాలే, అది కూడా కర్ణాటక రాష్ట్రమైన హైదరాబాద్ వైద్యం ఖర్చు చనిపోయింది. కానీ ఇవాళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర ఉంది. దీని పర్యవసానం, దీని ప్రభావం మొత్తం మానవ జాతి మీద పడ్డది. దాంట్లో భాగంగా రైతాంగానికి కూడా, కూలీలకు కూడా తిప్పలు తప్పలేవు. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు రాత్రిపూట పొద్దుదానికి పనిచేసుకుని రాత్రిపూట చల్లగా వండే అవకాశం ఇచ్చి, ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఇత్తనాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత ఇవాళ ఏనాడు చరిత్రలు ఎప్పుడు లేనంత పంట మన దగ్గర వచ్చింది, మొక్కలు కానీ వడ్లు కానీ. అదే కొందామనే సమయానికి ఇవి ఒక పిడుగు పడ్డట్టు పడ్డది మనకు. ఒక ఇంటి మీద పిడుగు పడితేనే అతలాకుతలం అయిపోతుంది, ఇప్పుడు ప్రపంచం మీదనే పిడుగు పడ్డట్టు అయింది. మరి మార్కెట్లో నడవాలంటే మీ అందరూ తెలుసు, మన దగ్గర వండిన పంట జోకాలంటే కూడా మనకు వేరే రాష్ట్రాల నుంచి అమాలీలు వచ్చేవాళ్ళు, ఆ పరిస్థితి లేదు. ఈ పండిన పంటను గోదాములలోకి తీసుకుపోవాలి, అక్కడ అన్లోడ్ చేయాలి, అక్కడ పరిస్థితి లేదు. మరి ఇవన్నిటి దృష్ట్యా రైతులు కొంచెం దయచేసి ఎవరికి వారు కూడా సంయమనం పాటించాలి, సహకరించాలి. ఇప్పటికీ నేను పూర్తి సమాచారంతో బట్టి మీది మీద కాదు, మక్కలు పండే మన పక్క కొత్త ఛత్తీస్గఢ్లో పండుతాయి, మహారాష్ట్రలో కొన్ని ఏరియాలో పండుతాయి, కర్ణాటకలో పండుతాయి కొన్ని ఏరియాలలో, ఆంధ్రలో పడతాయి కొన్ని ఏరియాలలో. ఎవ్వరు కూడా ఇదివరకు తట్టడు మక్కలు ఉండడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి, మరి ప్రతి సహకార కేంద్రంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సెంటర్లు ఛార్జ్ చేసుకోమన్నారు. మనం రాయకల్లా ఛార్జ్ చేసినాం, ఇక్కడ చేసినాం, జగిత్యాల చేసినాం, జప్తాపూర్ చేసినాం, రేపటి నాడు తక్కలపల్లి బీర్పూర్ కూడా చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ ధాన్యం ఉంటే అక్కడ కొత్త సెంటర్లు కూడా మనం తీసుకుంటున్నాం. మనం అందరం ఏమనుకున్నాం, ఈ 14వ తేదీ వరకు మొక్కలు అయిపోతాయి, 15కి వెళ్ళి వడ్లు ఛార్జ్ చేద్దాం అనుకున్నాం. కానీ మొక్కల పంట అది కూడా కొద్దిగా లేట్ వస్తూ ఉన్నది, ఈ మధ్యలో మబ్బులు వచ్చడం, రకరకాల కారణాలు, నీళ్ళు ఎక్కువడం, ఇవన్నీ కారణాలు. కాబట్టి మీరు ఎలాంటి వదంతులు నమ్మొద్దు, అయ్యో 14 తారీఖే ఆఖరు అన్నారు గాడికి అవుతుంది, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, ఇక్కడ మన అందరం కూడా ఒకరికొకరం సేవ చేసుకోవడానికే ఉన్నాం, మన జిల్లా యంత్రాంగం చేసింది కాబట్టి ఇవాళ 2 కేసులకు మనం మిగిలిపోయినాం, అది కూడా ఆ మర్కజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా చెప్పుంటే అది కూడా దొరికింది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని చేయాలని అని చేస్తుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటికంటే ముఖ్యంగా ఒకరికొకరు దూరం ఉండాలి. కానీ బీదరికంతో కొందరు పనికి పోతుంటారు, వాళ్ళకు కూడా చెప్పాలి, ఇక్కడ కూడా కూలీలు దూరం ఉండాలి. మార్కెట్ కమిటీలు బంద్ పెట్టడానికి కారణం చాలా ఊళ్ళల్లో ఉన్నాయి, మన దగ్గర అంటే రాయకల్లా చైలాలు కొద్దిగా బయట ఉన్నా కానీ జగిత్యాల పాద మార్కెట్ ఎక్కడుంది, 5 ఎకరాలు బీటు సంటర్ ఊర్లు ఉన్నాయి, మందంతా జమ అయితే ఈ కరోనా వ్యాధి గురించి ఆలోచన చేసి ఏ ఊరుకు అక్కడే అనే విధానాన్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టారు. మళ్ళీ దాన్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎక్కడికక్కడ సెంటర్లకు ప్రయత్నం చేస్తున్నారు, రైతులు సహకరించాలి. చాలా డెఫినెట్గా నేను చెప్తున్నా, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చాలా గొప్ప ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు చేసారు, కానీ కరోనా చేయబట్టి అంతా అతలాకుతలం ఉన్నది. ఇది ఎక్కడ కూడా రైతులు సంయమనం పాటిస్తే పోతాయి, నాది ముందు అని కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే టోటల్ రోడ్లు ఎక్కువే తప్ప మనకేం ఫలితం దక్కదు. అందుకోసం కొంత రెచ్చగొట్టేటోళ్ళు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు. మీ ఊర్లో మీ పరిస్థితులకు అనుగుణంగా
ముందుగాల మొత్తం మంది వడ్లది లాటరీ తీయమన్నారు. తర్వాత కలెక్టర్ గారు చెప్పారు కాల్తే మూడు భాగాలు చేసుకొని ముందుగాల పంట వచ్చే 100 ఎకరాలు ఒకసారి 100 మంది రైతులు, సెకండ్ వచ్చేటోళ్ళు 100, ఎందుకంటే ఒక సీరియల్ ఉంటుంది దమన సీరియల్ ఉన్నది కోతకు రాలేదు లేకపోతే హార్వెస్టర్ దొరకలే ఒకటో నెంబర్ది, రెండో నెంబర్ వాళ్ళకి అవకాశం, మూడో నెంబర్ నాలుగో నెంబర్, ఆ తర్వాత మొదటి నెంబర్ వాళ్ళది పంట కోతకు వస్తుంది హార్వెస్టర్ దొరుకుతుంది అప్పుడు వాళ్ళ లాటరీ తగిలింది మరి నెంబర్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళకు పోవాలి. ఈ రకమైన పద్ధతి పాటించండి. సో దాంతో అప్పుడు లొల్లి ఉండదు. ఆ రకంగా కొంత వెసులుబాటు మీరు కొట్లాడుకోకుండా పనిచేసుకుంటే చాలు. ఏ గ్రామాల ప్రకారం ప్రతి మండలానికి మళ్ళీ ఒక జిల్లా స్థాయి స్పెషల్ ఆఫీసర్ కూడా ఇచ్చారు. ఇక్కడికి ఎవరు ఇచ్చారు వ్యవసాయం నుంచి బట్ల శేఖర్ రెడ్డి గారు ఇచ్చిండు. మంచి వ్యవసాయంలో కుటుంబంకి వచ్చిండు చంద్రశేఖర్ రెడ్డి ఒక స్పెషల్ జిల్లా స్థాయి అధికారిని కూడా ఇచ్చిండు. ప్రతి మండలానికి ఒకటి ఇచ్చారు. అంటే చాలా ప్రభుత్వం ఎన్ని చేయాలని చేస్తున్నది. ఈ కరోనా ఆగిన కట్టడి అయిపోయి 30 తారీఖు అయిపోతే మనకు లేబర్ వస్తే వచ్చినాక కూడా వాళ్ళని చూసుకోవాలి ఆరోగ్యం. అట్లీస్ట్ ఏప్రిల్ ఇంకో వారం 10 రోజులు వాళ్ళని క్వారంటైన్ చేసి పక్కన ఉంచి ఆ తర్వాత మనం పనికి తీసుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది. లేకపోతే మాత్రం కొంత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి ఏ గ్రామంకి ఆ గ్రామానికి చెప్పడానికి కారణం మన రైతుల కంట్రోల్లో మన ఉత్పత్తి ఉంటుంది, మన వడ్లు ఉంటాయని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈనాడు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ రైతులు నాయకులు అధికారులు అందరూ వచ్చిన అందరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా అందరు కూడా ఒకరికొకరు సహకరించుకోండి. మక్కల ధాన్య సేకరణ విషయంలో మళ్ళీ అపోవలద్దు. 15 తారీఖు అనేది దానికి కలెక్టర్ గారు కారణం. 15 లోపల ఇది అయిపోతే 15 నుంచి వడ్లు ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఇవాళ నుంచే వడ్ల సేకరణ చాలా అయిపోయింది. అవకాశం ఉన్న అక్కడ చేసుకోమని చెప్పేసారు. ఇవాళ వెలగడూరు మండలంలో చాలు చేస్తామని చెప్పారు. మన దగ్గర కూడా ఎక్కడైనా ఉంటే చాలు చేసుకోవచ్చు. ప్రతిదానికి ప్రోటోకాల్ అని చెప్పి చూడకుండా ఇలా నన్ను విలువకుండా పర్వాలేదు. ఇలా ప్రోటోకాల్లు అవి చూసుకోవద్దు. రైతు క్షేమమే మనకు ముఖ్యం కాబట్టి ఎక్కడైనా వడ్లు వచ్చి సెంటర్లలో ఉంటే అవి కూడా పనులు చేసుకోవాల్సిందిగా నేను సింగిల్ విండో చైర్మన్లు అందరు ఉన్నారు రాజరెడ్డి అని అందరు కూడా ఆలోచన చేశారు.